వాలంటీర్లతో సమావేశం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశంలో వాలంటీర్లు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించాలని, అందులో పార్టీలకు అతీతంగా సేవలు అందించాలని, అలాగే త్వరలో జరగబోయే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శివశంకర్ రెడ్డి, ఆమడుగురు సర్పంచ్లు షేక్ షబీర్, సురేంద్రారెడ్డి, శంకర్, ఎంపీటీసీలు పెద్దప్పయ్య, శ్రీరాములు, అలాగే మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులు కాచా ఫిరా తదితరులు పాల్గొన్నారు. ఓ నేను పని చేయడం వల్ల నాకు ఈ లాభం వస్తుంది, లేదా నేను ఈ డబ్బు సంపాదించవచ్చు అనే స్వభావం లేకుండా ఒక వ్యక్తి కానీ లేదా ఒక సంస్థ కానీ సేవ చేసేవాడే వాలంటీర్. అందుకే మీకు ఆ పేరు పెట్టింది ఎందుకు తెలుసా? ఇక్కడ మీరు ఎంప్లాయీస్ కాదు, యు ఆర్ ఏ సర్వీస్. మీరు సర్వీస్ ఇవ్వడానికి మీకు ఆ పేరుతో వాలంటీర్ అని మీకు పేరు ఇవ్వడం జరిగింది. మీరు చేయాల్సింది సర్వీస్, ఇట్స్ నాట్ డ్యూటీ. డ్యూటీ వేరు, సర్వీస్ వేరు. డ్యూటీ అంటే అక్కడ వరకే ఇక్కడ వరకే సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ సర్వీస్ అలాంటిది కాదు. మీరు ఎంతైనా చేస్తూ పోవచ్చు, అది దానికి ఎండ్ అంటూ ఉండదు. మీ సర్వీస్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ ముఖ్యంగా రథ సారథులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, వాలంటీర్లు అనేది నా ప్రభుత్వానికి రథసారథులు అని పదే పదే అన్ని మీటింగ్లో చెప్తున్నారు. కాబట్టి అలాంటి రథసారథులు ఏ విధంగా మనం పని చేస్తున్నాము అనేది ఒక చిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని, ఇంకొంచెం మీకు ఆ యొక్క కర్తవ్యాలను గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్లేదానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆవశ్యకత ఏర్పడిందని భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, కన్వీనర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మండల వ్యాప్తంగా వాళ్ళకు అనుకూలమైన ప్రదేశంలో అందరూ తెలియజేయడం వలన నాలుగు పంచాయతీలు ఇక్కడ, మూడు పంచాయతీలు ఉన్న మంగాబాదు, రెండు పంచాయతీలు తిమ్మలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా ఎంపీడీ మేడం గారు తెలియజేస్తారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మండల కార్యక్రమం